కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో వెట్టి చాకిరి బతుకులకు విముక్తి లేదా? అసలు తెలంగాణలో మినిమం వేజ్ బోర్డ్ ఉన్నదా లేదా? ఉంటే 6,000 జీతానికి ఎలా పని చేయించుకుంటున్నారు? బక్కా జేర్సన్ అనే వ్యక్తి కలెక్టర్ వెంకటరామయ్య మీద బినామీ యాక్టివేట్ మని ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చింది. 12,000 రూపాయల్లో సగం పైసలు ఎవరి జేబులోకి వెళ్తున్నాయి? పనిచేసే మహిళా ఉద్యోగులపై ఇష్టారీతిన మాట్లాడవచ్చునా? మహిళా ఉద్యోగుల మనోభావాలు కాపాడాల్సిన కలెక్టర్ ఎక్కడ దాక్కున్నట్టు? పూర్తి వివరాలకు సిద్దిపేట మెడికల్ కాలేజ్ వరకు వెళ్లాల్సిందే. పోలీసు వాళ్ళు వచ్చారు సార్, ఇప్పుడు రమ్మన్నారు. ఆడికి వచ్చి మీరు పిటిషన్ రాసిర్రు అవే ఇవే అని మాట్లాడ పిటిషన్ రాసిర్రు అవే ఇవే అని మాట్లాడకుండా మీకు జీతాలు ఇప్పిస్తాము, మీకు జీతాలు ఇప్పిస్తాము. ఇంకా మాట్లాడినాం అనుకో, నువ్వు వెళ్ళిపో అంటాడు. అవన్నీ సార్ అనండి, ఇంకా దీన్ని తీసేయరా, ఒక నర్సును పంపిస్తా, ఆ నర్సు చేస్తుంది అని మాట్లాడాడు. ఇంకా దీన్ని తీసేయరా, ఒక నర్సును పంపిస్తా, ఆ నర్సు చేస్తుంది అని మాట్లాడాడు. కొంతమందికి మెసేజ్ వస్తుంది, అకౌంట్లలో పడతాయి. అకౌంట్లలో 10,550 రూపాయలు అకౌంట్లలో పడతాయి. అకౌంట్లలో 10,550 రూపాయలు ఎంతనో పడతాయి. కాకపోతే ఏంటంటే వాళ్ళే డ్రా చేసుకుంటారు. డ్రా చేసుకొని మాకు కొన్ని రోజులు 6,000 ఇచ్చారు. మొన్న ఒక్క నెల మాత్రం 8,000 ఇచ్చారు, చేతికే ఇచ్చారు. వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఏటీఎంలు వాళ్ళ దగ్గర ఉన్నాయి, ఒక్క సెలవు ఇయ్యరు, ఒకటేది ఇయ్యరు. జీతం అడిగితే బంద్ చేయమని అంటారు. ఇప్పుడు ఇట్లా కొంతమంది జర గట్టిగా మాట్లాడిన వాళ్ళు, అరే ఇది అద్దు తీసేయరా, అది అద్దు తీసేయరా, అరే వీడు అద్దు తీసేయరా. మరి 24 నెలలు చేసినా కానీ రాలేదంటే ఏ విధంగా ఈ ప్రభుత్వం దోసుకుంటుందో? ప్రభుత్వం కాదు, ప్రభుత్వ అధికారులు. మెయిన్ కలెక్టర్ వెంకటరామరెడ్డే దీనికి కారణం. ఇదంతా కలెక్టర్ తెలియదు అనుకుంటున్నారా? కలెక్టర్కు తెలుసు, ఆయనకు తెలియంది. ఇక్కడ ఒక చిన్న ఇటుకే కూడా జరగదు. సిద్దిపేట జిల్లాలో కలెక్టరే సుప్రీం అయిపోయాడు. కేసీఆర్ కూడా సూచనలు ఇచ్చి నడిపించుకునేది కలెక్టర్. ఎందుకంటే మనం అందరం చూసినాం మొన్న ఒక అఫీషియల్ ప్రోగ్రామ్, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఏఐసీసీ మెంబరు బక్కా జేర్సన్ అనే వ్యక్తి కలెక్టర్ వెంకటరామయ్య మీద బినామీ యాక్టివేట్ మని ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భం. అది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకోసం బక్కా జేర్సన్ అనే వ్యక్తి కలెక్టర్ వెంకటరామయ్య మీద బినామీ యాక్టివేట్ మని ఢిల్లీకి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినటువంటి సందర్భం. అది దీన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి? అందుకోసమే మేము మొదలు ఇప్పుడు కాదు, మా పిసిసి ప్రెసిడెంట్ మాజీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు మన దగ్గర ఒక కాల్వ దిగిపోతే వచ్చిండే గజ్వేల్కు. ఆ రోజే చెప్పాడు కలెక్టర్ గారు, మీరు మీ డ్యూటీ చేయండి, మీరు ఒక టీఆర్ఎస్ కార్యకర్త లెక్క వాళ్ళకి జీతం చేయకనే కూడా ఒక ఏడాది కిందనే మా పిసిసి ప్రెసిడెంట్ గారు చెప్పాడు. మేము ఇప్పటికీ కలెక్టర్ కలెక్టర్గా చూడం, ఆయన టీఆర్ఎస్ కార్యకర్త, ఆయన కేసీఆర్ జీతగాడు. కేసీఆర్ కాళ్ళు మొక్కిండి అంటే కలెక్టర్ హోదాలు ఉండి ఎవరు కూడా మొక్కొద్దు. అదేదైనా ఆయన సమర్థించుకుంటూ చూడు, పెద్దోళ్ళ ఆశీర్వాదం. అది ఏడ తీసుకుంటారు, పెద్దోళ్ళ ఆశీర్వాదం ఇంట్లో తీసుకుంటారు. కలెక్టర్ కుర్చీలో కూర్చున్న దగ్గర కాళ్ళు మొక్కరు. మేము ఉదాహరణకు పక్కకే మన సిరిసిల్ల కలెక్టర్ ఆడ కూడా కలెక్టర్ ఆఫీస్లో ఆయన కుర్చీలో కూర్చుండా పెడితే ఆయన మొక్కలే. మరి ఈయన ఎందుకు మొక్కిండు? ఈయన మొదటి నుంచి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, నేను కేసీఆర్ గాడు ఎంత కేసీఆర్గా పక్కకు నేను కూడా కూకోవాలి. ఈయన మొదటి నుంచి ఎమ్మెల్యే కావాలి, ఎంపీ కావాలి, నేను కేసీఆర్ గాడు ఎంత కేసీఆర్గా పక్కకు నేను కూడా కూకోవాలి, నేను కూడా ఎప్పుడైనా ముఖ్యమంత్రి కావాలనే ఆలోచనతో మన కలెక్టర్ వెంకటరామరెడ్డి గారు ఉన్నారు. ఎందుకంటే మనం ఆయన ఆస్తులు కూడా మీరు చూడాలి, రాజ పుష్ప కన్స్ట్రక్షన్స్. మా దగ్గర కూడా గజ్వేల్లో చాలా బేనామీ ఆస్తులు ఉన్నాయి, చాలా ఎన్నో 100 ఎకరాలు సంపాదించుకుంటు. ఎందుకంటే మనం ఆయన ఆస్తులు కూడా మీరు చూడాలి, రాజ పుష్ప కన్స్ట్రక్షన్స్. అవన్నీ ఏడికించి వచ్చినాయి. కాళేశ్వరంలో రైతులకు ఇయ్యక, మల్లన్న సాగర్లో రైతులకు ఇవ్వకుండా ఇప్పుడు డబుల్ బెడ్రూమ్లు కడుతురు. ఆ కట్టే కాంట్రాక్టర్ ఒక ఆయన, అందులో సీసీ రోడ్లు వేసేది అంతా మన కలెక్టర్ వెంకటరామరెడ్డి. ఆయనతో ఏది జరగదమ్మా, మీరు ఆయన ఇప్పటి నుంచి మేము ఇంతకుముందు మేము మా కార్యకర్తలకు పిలిపించినాం, హరీష్ రావును అడ్డుకోండి, కేసీఆర్ని అడ్డుకోండి, వాళ్ళని కాదు ఈ కలెక్టర్ను మొదలు అడ్డుకోవాలి. ఈ కలెక్టర్ ఒక కార్యకర్త టీఆర్ఎస్ లాగా పనిచేస్తున్నాడు కాబట్టి హరీష్ రావును అడ్డుకోండి, కేసీఆర్ని అడ్డుకోండి, వాళ్ళని కాదు
ఈ కలెక్టర్ను మొదలు అడ్డుకోవాలి. ఈ కలెక్టర్ ఒక కార్యకర్త టీఆర్ఎస్ లాగా పనిచేస్తున్నాడు కాబట్టి కండగొప్పని కలెక్టర్ అయ్యింది. ఓకే వెల్ క్లియర్. అలాంటి కలెక్టర్ కనసన్నలో పోలీసులు ఉంటారు. ఆయన పోలీసులు ఉంటారు కానీ మాకు ఆయనకన్నా ఎక్కువ పోలీసు అంటే కోర్టు ఉన్నది. కోర్టు పోయి న్యాయం వచ్చే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. రోజు కొబ్బరి మన టెంకాయలు హైకోర్టు నుంచి కూడా మొట్టికెళ్ళబడ్డాయి, ఫైన్ పడ్డది, జైలు పడ్డది, అవన్నీ తప్పించుకున్నందుకే ఆయన పొలిటికల్ లీడర్ అయ్యామని ఆలోచనలు ఉన్నాయి. ఆయన కూడా ఎక్కువ రోజులు ఉండడు. ఇక ఏమంటారు చూడు, మామిడి పండు పండినాక మురిగిపోయినాక పనికిరా చూడు. ఇక మురిగిపోయే కాలం మన కలెక్టర్ గారికి వచ్చింది. అందుకోసమే మా పోరాటం ఇవాళ ఇక్కడున్న టీఆర్ఎస్ కాదు, ఇక్కడున్న కలెక్టర్ మీదనే పోరాటం. మురిగిపోయే కాలం మన కలెక్టర్ గారికి వచ్చింది. అందుకోసమే మా పోరాటం ఇవాళ ఇక్కడున్న టీఆర్ఎస్ కాదు, ఇక్కడున్న కలెక్టర్ మీదనే పోరాటం. ఎందుకంటే ఇంతమంది బీద వాళ్ళు ఇట్లా 24 నెలల నుంచి కష్టపడుతుంటే కూడా వాళ్ళ గురించి ఇంత పట్టించుకోడమ్మా ఆయన. అదే ఆయనకు అవసరం ఉందనుకో, ఆయన అవసరానికి ఎంతనన్నా దిగజాడతాడు. అందుకోసమే కలెక్టర్తో న్యాయం జరగదు ఆయన. అదే ఆయనకు అవసరం ఉందనుకో, ఆయన అవసరానికి ఎంతనన్నా దిగజాడతాడు. అందుకోసమే కలెక్టర్తో న్యాయం జరగదు. కానీ మనకు కోర్టు ఉన్నది, కోర్టు ద్వారా మనకు తప్పక న్యాయం వస్తుంది. కలెక్టర్కి ఏం చెప్పారు? కలెక్టరు ఇప్పటికైనా మారండి. కలెక్టర్ మీరు ఎప్పుడైతే రిజైన్ చేసి మీరు పబ్లిక్తో కొట్లాడదాము, ఒక లీడర్ అవుతాము అన్నప్పుడు అప్పటిదాకా ఒక ఆ కలెక్టర్ ఉన్న ఆ పదానికన్నా మర్యాద ఇచ్చి ఆ విధంగా పనిచేయమని మీ ద్వారా కోరుతున్నాం. ఆయన వల్లీ బేనామీ కలెక్టరే, వేరేవాళ్ళు కాదు. ఈ మన డిస్టిక్లో ఎక్కడ ఏ జరిగినా ఆయన కలెక్టర్ ఒక లీడర్ లాగా ఉంటాడు, కలెక్టర్ లాగా ఉంటాడు. వాళ్ళని రిక్వెస్ట్ చేయడు, వాళ్ళని ఆర్డర్ చేస్తాడు. ఇప్పుడు ఈ వల్లీ వెనుక ఉన్నది కలెక్టరే అని అనుకుంటే అందులో 4 రూపాయలు వస్తే వల్లీకి వస్తుండదు, కానీ ఆ 4 రూపాయలలో 2 రూపాయలు కలెక్టర్ కూడా పోతుంది. ప్రతి దాంట్లో కలెక్టర్ పాల్గొంటుందన్నమా. మన సిద్దిపేట జిల్లాలో ఏది నడిచినా మరి మీ గురించి అట్లీస్ట్ ఒక మంచి కలెక్టర్ మంచోడు లేడు. ఆయన మీద ఇంకే అధికారాన్ని పంపి మీ సమస్య తీర్చే విధంగా చేయాలని. ఇప్పటివరకు అయితే మనం వచ్చినటువంటి పెద్దల మాట విన్నాం. నిన్న మొన్నటి వరకు కాళ్ళు మొక్కే కలెక్టర్ అని పేరున్నటువంటి వెంకటరామరెడ్డిని ఈ రోజు నుంచి మన తుమ్కుంట మాజీ శాసనసభ సభ్యులు బినామీ కలెక్టర్గా పేరు పెట్టడం జరిగింది. సో చూద్దాం, ఇప్పటికైనా కలెక్టర్ తన ఆలోచన విధానాన్ని మార్చి ఆడపిల్లల విషయంలో స్పందిస్తాడా, నిజంగా వాళ్ళకి సరైన జీతం ఇచ్చి సరైన రెగ్యులర్గా జీతం ఇస్తా అని కరోనా కష్టకాలంలో 40 రోజుల కింద హాస్పిటల్కి వచ్చి మాట్లాడినటువంటి కలెక్టర్ వెంకటరామరెడ్డి ఈ 40 రోజులలో మర్చిపోయిన మాటని గుర్తు చేసి, గుర్తు తెచ్చుకొని ఆడపిల్లల పక్షాన్ని నిలబడి సరైనటువంటి సరైన సమయంలో వాళ్ళు చేసిన పనికి జీతాలు ఇస్తాడా లేదంటే ప్రతిపక్షాలు వచ్చి అల్లరి చేసినాయని కోపం పెంచుకొని మీడియా మీద కానీ లేదంటే ధర్నా చేసిన వాళ్ళ మీద ప్రతీకార చర్యలకు దిగుతాడా, మీడియా మీద కానీ లేదంటే ధర్నా చేసిన వాళ్ళ మీద ప్రతీకార చర్యలకు దిగుతాడా, వేచి చూడాల్సినటువంటి సమయం. స్టే ఆన్ టీఎస్ 24 న్యూస్. నేను మీ ఆదిష్ వస్తాను.